ஸ்ரீ மகாகணபதே நமஹ, ஸ்ரீ சரஸ்வதியே நமஹ, ஸ்ரீபாத வல்லப நரசிம்ம சரஸ்வதி, ஸ்ரீ குரு தத்தாத்ரேயாய நமஹ. కొందరు పుట్టటమే సంపన్నులుగా పుడుతున్నారు, కొందరికి పట్టిందల్లా బంగారం అవుతుంది. కానీ వాళ్ళలో కొందరికి అన్నీ ఉన్నప్పటికి కూడా మనశ్శాంతి ఉండదు మనకి. ఎందువల్ల? కొందరు పుట్టటమే పండితులు ఇళ్ళలో పుడుతున్నారు, కొందరు ఒక్కసారి చదివితే చాలు వాళ్ళు ఏదైనా మనసులో ముద్ర వేసుకుపోతూ ఉంటుంది. కొందరికి ఎన్ని విద్యలు వచ్చినప్పటికీ కూడా ఏ పని చేత కాదు. ఎందుకు? ఎందువల్ల? అదేవిధంగా కొందరికి గురు సాన్నిధ్యం అనేటువంటిది జన్మతోనే వస్తూ ఉంటుంది కదా. కొందరికి ఏ మహాత్ముడి దగ్గరకు కూడా వెళ్ళినా ఆదరం లభిస్తూ ఉంటుంది కదా. కానీ కొందరికి మాత్రం ఎంత సాధన చేసినా ఆ హృదయానికి చల్లదనమే ఉండదు. ఎందువల్ల అనేటువంటిది ఒక ప్రశ్న. ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంటుంది? అలా కాకూడదంటే మనం ఏం చేయాలి అని చాలాసార్లు మనకు సందేహం కలుగుతూ ఉంటుంది. దీనికి సమాధానం తెలియాలంటే మొదట కొందరే ఇలాంటి సన్నివేశాల్లో ఎందుకు పుడుతున్నారు అనేది యోచన చేయాలి. చాలామంది దీనికి భిన్నంగా ఎందుకు జన్మిస్తున్నారు అనే విషయం తెలుసుకోవాలి. నువ్వు అనుకూల పరిస్థితుల్లో జన్మించడం అనేది ఖచ్చితంగా నీ ప్రతిభ కాదు. అలాగే పనులు అవలీలుగా జరగటం కూడా నీ తెలివికి ఫలం కాదు. అయితే మరి దేని ఫలం? అది నీ పూర్వజన్మల యొక్క కర్మఫలము. దీన్ని సులభంగా తెలియటం కోసం విధి అని, కాలం అని చెప్తున్నారు. కాలం వల్లే సూర్యుడు ఉదయిస్తున్నాడని, మధ్యాహ్నానికి పెరిగే వేడితో మండిపోతున్నాడని, కానీ సాయంత్రం అయ్యేసరికి అదే సూర్యుడు సముద్రంలో మునిగిపోతున్నాడని, ఇది కాల ప్రభావము. నీ సంపదలు, విద్య, ఆధ్యాత్మిక వివేకం ఇవన్నీ కూడా నీ పూర్వకర్మల ఫలంగా నీకు లభించాయి. కనుక అదే విధమైనటువంటి సత్కర్మలను ఇంకా ఎక్కువగా చేయటానికి, ఇంకా ఉత్తమ స్థితిని పొందటానికి, జ్ఞానాన్ని సంపాదన చేసుకోవటానికి మనం బాగా ప్రయత్నించాలి. అలాగాక ఇదంతా నా ప్రతిభే అని గర్వించేవాడు సూర్యుడు సముద్రంలో మునిగినట్లు, అంటే భూమి తిరుగుతుంది కదా, భూమి తిరిగినప్పుడు సూర్యుడికి కూడా అట్లనే చీకటి కప్పినట్టుగా మన స్థితి నుండి అటువంటి వాళ్ళే పతనం అవుతూ ఉంటారు అని ఈ సూక్తి బాగా జ్ఞాపకం చెప్తుంది. ధనం విద్య అంచ విజ్ఞానం ప్రాప్య గర్వావృతో యది ప్రాతర్మధ్యాంచ సాయాన్నం ప్రాప్య హంత హతో రవి. సంపదను, విద్యను, ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని పొంది కూడా మనిషి గర్వానికి లోనైతే అయ్యో పతనం తప్పదు. సూర్యుడు ఉదయకాలాన్ని, మధ్యాహ్న కాలాన్ని గడిచి సాయంకాలాన్ని చేరి మునిగిపోతున్నాడు కదా. అట్లనే కనుక నీకు లభించిన ఐశ్వర్యాన్ని భగవదానుగ్రహంగా భావిస్తూ మరిన్ని సత్కర్మలు చేస్తూ ఉండాలి అనేటువంటిది ఈ సూక్తి మనకు బాగా చెప్తూ ఉన్నది కదా. జై గురుదత్త, శ్రీ గురుదత్త.